సినీగోయర్.com ప్రేక్షకులకి దసరా శుభాకాంక్షలు. నౌ నేను ఇప్పుడు చదవడం కొంచెం తగ్గిందండి. సినిమాలకు వచ్చి కొంత సినిమా తాలూకు రీడింగ్ ఎక్కువ పెరిగింది, మామూలు జనరల్ సాహిత్యంగా అంటే. ఒకప్పుడు నేను చాలా చదివేవాడిని, బికాజ్ నేను లిటరేచర్ స్టూడెంట్ని బేసిక్లీ. సో తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం ఎక్కువ చదివేవాడిని బాగా. ఇప్పుడు కొంచెం తగ్గింది. మళ్ళీ నేను ఈ అష్టాచమ్మ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాను. అంటే అసలు నేను మళ్ళీ నా చదువు వైపు వెళ్ళాలి, మామూలుగా సాహిత్యం కొంత చదవాలి అని అనుకుని వెనక్కి వెళ్ళి ఈ గ్యాప్ రావడం వల్ల కూడా నేను ఐ డెలిబరేట్లీ టుక్ దట్ గ్యాప్ అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అగైన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లిటరేచర్. ఇంగ్లీష్ లిటరేచర్, పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ అండి. నేను గ్రాడ్యుయేషన్లో ఉండగా బీఏలో ఎంఏ నేను ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. తర్వాత ఎంఫిల్ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. ఎంఫిల్లో ఆఫ్రికన్ అమెరికన్ లిటరేచర్ నా స్పెషలైజేషన్. తర్వాత ఐ డిడ్ ఆ తర్వాత నేను ఒక 4 ఏళ్ళు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ కింద, జర్నలిస్ట్ కింద పనిచేసిన తర్వాత 1998 to 2000 నేను ఎంఎఫ్ఏ చేశాను ఫిల్మ్. 2000 to 2001 నేను పిహెచ్డి ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యాను కెనడాలో, కమ్యూనికేషన్ అండ్ కల్చర్ అని ఒక పిహెచ్డి ప్రోగ్రామ్. కానీ ఒక 1 ఇయర్ తర్వాత నాకు, అంటే నేను సినిమాలు తీయదలుచుకుని ఇంకా అక్కడ డిస్కంటిన్యూ చేసి వచ్చేసాను. చాలా వరకు ఆ కోరిక సాహిత్యం నుంచి వచ్చిందని అనుకోవాలండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ వాతావరణంలో పెరిగాను నేను. ఒక సాహిత్య వాతావరణం పెరగడము, ఒక చాలా చిన్న వయసులోనే పెద్ద పెద్ద తెలుగులో పెద్ద పెద్ద రచయితల పుస్తకాలు చదివే అవకాశం రావడము, చెలంగారు కానీ, కొడవటిగంటి కుటుంబరావు గారు కానీ, లేకపోతే కాళీపట్న రామారావు, పెద్దిపట్ల సుబ్రహ్మణ్య, రకరకాల కవిత్వం, కథానికలు, నవలలు, కొంత విమర్శ, క్రిటిసిజం కూడా చదవడం అనేది అవకాశం కలిగింది. ఈ అవకాశం రావడం వల్ల ఏమిటంటే, ప్లస్ నాకు మా మావయ్య, నేను ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం, మా అమ్మగారి తమ్ముడు, మేము ఇద్దరు ఎప్పుడు సినిమాలు అంటే అది కూడా ఇంగ్లీష్ ఫిల్మ్స్ చూడడము, చూసినప్పుడు దాని గురించి చర్చించుకోవడం, ఎందుకు ఇలా తీశారు. ఆ ఇద్దరం, మా ఇద్దరికి కూడా సాధారణ కుటుంబంలో ఉండే సాహిత్యాభిలాష. దాని తర్వాత సినిమా పట్ల ఉన్న ఒక రకమైన ఇష్టం, కథలు చెప్పడం మీద ఒక రకమైన ఇష్టం, దీని మీద వీటన్నిటిలోంచి ఐ థింక్ ఆ కోరిక పుట్టిందని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇప్పటికీ నా స్నేహితులు, స్కూల్ స్నేహితులు కొంతమంది నాతో చెప్తూ ఉంటారు, నేను వాళ్ళకి కథలు చెప్పేవాడిని, అంటే వివరంగా విజువల్గా కథలు చెప్పేవాడు, నువ్వు చెప్పేవాడివిరా, నువ్వు సినిమాలు తీసావా తీస్తావని మేము అప్పుడు అంటూ ఉండేవాళ్ళం, అది తినేవాడు. సో ఆ విధంగా నాకు ఇంట్రెస్ట్ పుట్టిందని నేను అనుకుంటున్నాను సాహిత్యంలోంచి, విజువల్గా. కొంతవరకు ఖచ్చితంగా జర్నలిజం నుంచి వచ్చిందండి, ఎందుకంటే నేను జర్నలిజం ఫస్ట్ నాలో ఉన్న బెరుకుని పోగొట్టింది. బయటికి వెళ్ళి మనుషులు కలవడం, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేయడము, వాళ్ళ చాలామంది ఫిల్మ్ మేకర్స్ని కూడా నేను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. నేను అప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కొంతకాలం ఫ్రీలాన్స్ చేశాను. అప్పుడు జంజాల్ గారిని, విశ్వనాథ్ గారిని, వెంకటేష్ గారిని, రకరకాల అప్పుడు యాక్టర్స్ని చాలామందిని కలిశాను. కలిసి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని వాళ్ళని కలవడం, ఇంటర్వ్యూస్ చేయడము, ప్లస్ జర్నలిజం నేపథ్యంలో రకరకాల పుస్తకాలు చదవడం. నేను ఒక ఎవరినైనా వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలంటే దాని గురించి బ్యాక్గ్రౌండ్ చదవాల్సి రావాలి. ఒక డైరెక్టర్ని ఇంటర్వ్యూ చేయాలంటే డైరెక్షన్ గురించి చదవడం, ఇలాంటి స్టిమ్యులేషన్ చాలా వరకు దానివల్ల వచ్చింది. రెండు, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి. మ్యూజిక్ చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా అమ్మగారి సైడ్ అందరూ మ్యూజిషియన్స్. సో కర్ణాటక, హిందుస్థానీతో పాటు వెస్ట్రన్ క్లాసికల్ అవి వినడము, ఆ మ్యూజిక్ రావడము, దానికి సంబంధించిన వెస్ట్రన్ క్లాసికల్ ఎస్పెషల్లీ చాలా వరకు డ్రామాటిక్ మ్యూజిక్ ఉండడము, ఆపరాస్ అవి వినడము, దాని ద్వారా సినిమా మీద మళ్ళీ ఇంట్రెస్ట్ రావడము, సినిమాలు చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అబ్జర్వ్ చేయడం, ఎస్పెషలీ వెస్ట్రన్ ఫిల్మ్స్ మన సినిమాలో కూడా ఎలా ఇస్తారు. సో మ్యూజిక్ మీద చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది. సో ప్రధానంగా నేను సాహిత్యం, సంగీతం అండ్ జర్నలిజం ప్రభావంగా చెప్తాను. కొంతవరకు ఇంట్లో వాతావరణం, బట్ నా ఫస్ట్ సినిమా గ్రహణం ఈజ్ యాక్చువల్లీ వెరీ చాలా డార్క్ ఫిల్మ్ అండి అది. అది చలంగారి కథ, చాలా డిస్టర్బింగ్ స్టోరీ అది. చాలామంది నన్ను అడిగారు అలాంటి కథతో నువ్వు ఎందుకు అసలు మొదటి సినిమా తీయాలనుకున్నావని. అయితే ఒక దర్శకుడి కింద అప్పటి వరకు నేను ఐ వాజ్ అ స్ట్రగ్లింగ్ ఫిల్మ్ మేకర్. నేను ఒక చిన్న గ్రహణకి ముందు నేను చలి అని చెప్పి ఒక 40 మినిట్ షార్ట్ ఫిల్మ్ తీశాను. తీసి ఫిల్మ్ క్లబ్లో చూపించడము, దాన్ని అందరూ బాగుందనడం జరిగింది. ఇట్స్ అ గోస్ట్ స్టోరీ, ఉదయం కథ. ఆ తర్వాత డిజిటల్లో నేను సినిమా తీయాలి, ఎందుకంటే నాకు పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర డబ్బులు ఎవరు ఇన్వెస్ట్ చేయడం రెడీగా లేరు అని అర్థమైనప్పుడు, నేను ఏదైనా క్లిష్టమైన సబ్జెక్ట్ని ఎన్నుకుంటేనే నేను నిజంగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుస్తుంది నేను సినిమా తీయగలనో లేదో, రెండు చూసేవాళ్ళకి తెలుస్తుంది. ఈ రెండు నిర్ణయించుకుని నేను అది తీసుకోవడం జరిగింది. అయితే నాకు చిన్నప్పటి నుంచి జనరల్గా ఇంట్లో నేను గ్రహణం లాంటి అలాంటి ఒక సీరియస్ ఫిల్మ్ తీసినా కూడా జనరల్గా మా ఇంట్లో ఎక్కువ హాస్య రచనలు కానీ, హాస్యం అంటే మాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి, ఆసక్తి కానీ లేదా రాయాలనే ఒక ఉత్సాహం కానీ ఎక్కువ ఉండేది. నేను రెండో సినిమా మాయాబజార్లో కూడా కొంత ఆ పోకడ ఉంటుంది చివరిలో, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. ఆల్దో మాయాబజార్ సఫర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ క్లీషేస్, బేసికలీ ఇట్ హ్యాడ్ పడికట్టరాలు అంటారు చూడండి. జనరల్గా ఎక్కువ గా జనాలు చూస్తున్న విషయాలే రిపీట్ అవ్వడం వలన ఇట్ హ్యాడ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ బీన్ దేర్ సీన్ దట్ లుక్ దట్ హోల్ ఫిల్మ్.
బట్ స్టిల్ ఐ మేనేజ్ టు ఇన్సర్ట్ సమ్ ఆఫ్ మై పెన్షెంట్ ఫర్ హ్యూమర్ ఇన్ ఇట్. అయితే ఏంటంటే బికాస్ ఇట్ వాజ్ నాట్ మై స్టోరీ ఎంటైర్లీ, కాన్స్టెంట్లీ ఐ వాస్ ట్రైంగ్ టు డూ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇన్ మాయా బజార్. నో ఐ థింక్ ఇన్ మాయా బజార్ దెర్ వాజ్ నో కన్ఫ్యూజన్. ఐ థింక్ స్ట్రక్చరలీ మాయా బజార్ ఈజ్ అ క్లాసికల్ స్ట్రక్చర్. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఫర్ మీ వెన్ ఐ రీఅనలైజ్ ఇట్ దట్ ఫిల్మ్, ఐ థింక్ ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ క్లీషే అండి. అంటే ఒక పాతదనం ఉంది ఆ కథ యొక్క దానిలో ఉన్న సెంట్రల్ ఐడియా ఏదైతే ఉందో అది కొత్తదైనను అయినా కూడా దాన్ని నెరేట్ చేసిన విధానంలో కొంత పాతదనం నాకు స్ఫురిస్తూ ఉంటుంది. రెండు ఏంటంటే ఐ థింక్ వీఆర్ ఆల్సో లివింగ్ ఇన్ అ నాన్ ఐడియలిస్టిక్ వరల్డ్ కాంటెంపరీ. ఒకప్పుడు మీకు ఒక ఆదర్శవంతమైన హీరో అనే ఒక పోర్ట్రేయల్ అనేది అప్పీల్ అయ్యేది. అంటే ఇప్పుడు ఏమైందంటే ఆఫ్టర్ ద అండ్ దీనికి చాలా మేజర్ కాంటెంపరీ మార్పులు ఏవైతే వచ్చాయో అసలు ప్రపంచంలోనే అది కూడా కారణం అవుతుంది అని నేను అనుకుంటూ ఉంటాను. వీ హ్యావ్ లాస్ట్ మనం కూడా వీ మూవ్ టువర్డ్స్ మోర్ ఫ్రీ మార్కెట్ అండ్ క్యాపిటలిజం. మన మిక్స్డ్ ఎకానమీ చచ్చిపోయింది అండ్ వీ లాస్ట్ దట్ ఐడియలిజం దట్ ద లెఫ్ట్ సమ్ టైమ్ అగో. సమానత్వం ఇలాంటి పాసిబుల్ అనేది పోయి వెన్ వీ హ్యాడ్ దిస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఐటీ, వీ సడన్లీ ద మిడిల్ క్లాస్ బికేమ్ అంబిషియస్ అబౌట్ బికమింగ్ రిచ్ అండ్ లైక్ వీ వాంటెడ్ టు బి లైక్ అమెరికా. సో ఎప్పుడైతే ఆ వాల్యూస్ ఇండివిజువలిజం టుక్ ఓవర్ ఫ్రమ్ సొసైటల్ వెల్ఫేర్, అది ఎప్పుడైతే ఇండివిజువలిజం టుక్ ఓవర్ పీపుల్ స్టార్టెడ్ మూవింగ్ అవే ఫ్రమ్ దే స్టార్టెడ్ సస్పెక్టింగ్ ఐడియలిజం. ఏ విధమైన ఆదర్శాలు మాట్లాడే వాళ్ళని మనం కొంచెం ఇప్పటికీ ఉంది. అండ్ దర్ ఆర్ సమ్ గుడ్ రీజనబుల్ అంటే మనం జస్టిఫై చేయదగిన కారణాలు కూడా ఉన్నాయి దానికి, ఎందుకంటే ఆర్ పబ్లిక్ సెక్టర్ ఫెయిల్డ్ సో బ్యాడ్లీ. సో దానివల్ల ఏంటంటే మాయాబజార్ లాంటి సినిమా ఒకప్పుడు ఒక 60s 70s హీరోల్లో ఉండే ఒక ఐడియలిజం ఏదైతే ఉందో సమాజం కోసం ఏదైనా చేయాలి మార్పులు చేయాలి, నౌ దర్ ఇస్ సర్టన్ స్కెప్టిసిజం టువర్డ్స్ దట్. మంచి చేసే వాళ్ళు గుర్తించట్లేదని కాదు కానీ అలా మాట్లాడే వాళ్ళ గురించి చెప్పవలేవో అనే యాటిట్యూడ్ ఉంది కొంత. దానివల్ల కూడా ఆ ఫిల్మ్ కొంత పాతదనాన్ని సంతరించుకుంది మాయాబజార్.